హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా టేస్టీగా ఉండే మసాలా రైస్ చూపిస్తానండి ఇది చికెన్ కర్రీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది నార్మల్ రైస్ కన్నా అప్పుడప్పుడు మసాలా రైస్ చేసుకొని తింటే బాగుంటుంది కదా దానికోసం మనం ఒక గిన్నె పెట్టుకున్నాం చూడండి గిన్నె బాగా కాగనిచ్చి అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి ఒక సిక్స్ స్పూన్స్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ బాగా వేడయ్యాక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అన్నీ మసాలా ఐటమ్స్ ఉంటాయి జాజికాయ యాలక్కాయలు లవంగాలు అన్నీ వేసి షాజీరా కొంచెం వేసుకోవాలి దాన్ని బాగా ఫ్రై చేయాలి అది ఫ్రై అయిపోయాక బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయాక ఆనియన్ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్ ఒక టూ ఆనియన్స్ పొడవగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ స్విమ్ సిమ్లోనే ఉంచుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దీనికోసం మసాలా కోసం అల్లం తెల్లగడ్డలు ఎండు కొబ్బరి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి ఉంచుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాక పుదీనా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా ఫ్రై అయిపోవాలి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదండి బాగా ఇదే మసాలా ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరిన వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఆ మసాలా వేసేసి ఆయిల్ పైకి తేలే వరకు సిమ్లో ఫ్రై చేయాలి కొంచెం టైం పడుతుంది రైస్ చేసుకోవడానికి బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలాలు ఫ్రై అవుతున్నాయి మంచి స్మెల్ వస్తుంది అదే ఫ్రై అయ్యాక అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం టమోటా ముక్కలు వేసుకోవాలి ఒక ఫోర్ టమాటాస్ వేసుకోండి అంటే మనం వేసుకునే రైస్ని బట్టి రైస్ క్వాంటిటీని బట్టి ఒక టూ గ్లాసెస్ అయితే ఫోర్ టమాటోస్ వేసుకోండి కొంచెం సాల్ట్ కళ్ళుప్పైనా వేసుకోవచ్చు నేను కళ్ళుప్పే వాడతాను ఎక్కువ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి ఆయిల్లో సిమ్లోనే మగ్గాలండి కొంచెం టైం పడుతుంది అలా స్మాష్ చేసుకుంటే బాగా మసాలాలు బాగా పట్టి పడతాయి బాగా స్మాష్ అయిపోతాయి టమాటా రైస్లో కలిసిపోతుంది కాబట్టి అలా చేసుకుంటున్నాము బాగా ఫ్రై అయిపోయింది టమాటా కూడా బాగా ఫ్రై అయింది మగ్గుతుంది బాగా మగ్గుతుందండి ఈ మసాలా మగ్గితే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది కొంచెం మూత పెడితే ఆయిల్ పైకి తేలుతుంది చూడండి పైకి తేలుతుంది కదా ఆయిల్ ఇప్పుడు మనం ఎంత రైస్ నానబెట్టుకున్నామో దానికి డబుల్గా వాటర్ తీసుకోవాలి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఒక గ్లాస్ అయితే టూ గ్లాసెస్ లెక్కన వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ అయితే టూ గ్లాసెస్ వాటర్ అదే బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది నేను మామూలు రైస్ నానబెట్టాను సోనా మసూర నేను టూ గ్లాసెస్ నానబెట్టాను ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసాను దానికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు ఉప్పు అయినా సాల్ట్ అయినా మీ ఇష్టం అండి కొంచెం కలుపుకోవాలి కారం అవసరం లేదు మనం పచ్చిమిర్చి వేసాం కదా కారం అవసరపడదు మూత పెట్టి నీళ్ళు బాగా తెరలాలండి తెరలి తెరలేటట్లు అయిన తర్వాత తీయాలి తెరలుతున్నాయి చూడండి నీళ్ళు బాగా తెరలాలి ఇలా వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం నీళ్ళంతా వంచేసి ఈ రైస్ని అందులో వేసేయాలి వాటర్ ఫుల్గా మూత పెట్టి వంచేయాలండి వంచేసి వేసుకోవాలి మనం వేసేసాను వేసేసి ఒకసారి బాగా కలపెట్టుకునేసి గరిటె పెట్టి బాగా కలిగి పెట్టాలండి కలిపేసి ఉప్పు సరి చూసుకోవాలి ఈ టైంలోనే సరి చూసుకోవాలి మనకి కూరలో కూడా ఉప్పు ఉంటుంది అలాగే రైతాలో కూడా ఉప్పు ఉంటుంది దీనికి కావాలంటే మనం గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు గోంగూర పచ్చిమిరపకాయలు టమాటా ఎర్రగడ్డ వేసి ఉడకబెట్టి ఎనిపి తర్వాత చేసుకుంటారు అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది నేను అది చేయలేదు ఇంకోసారి చూపిస్తాను చేసినప్పుడు కలబెట్టి మూత పెట్టుకొని కొంచెం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకునేసేయాలి ఉడికిపోవచ్చింది అయిపోవచ్చింది రైస్ అంతేనండి అయిపోయింది రైస్ అయిపోయింది దీన్ని మనం వేరే బౌల్లో తీసుకుందాము చూశారు కదా మన మసాలా రైస్ చికెన్ కర్రీ రైతా ఆనియన్స్ లెమన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్